ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండము 18:13-14 వచనములు. వై డిడ్ శారా లాఫ్ అండ్ సే, Will I really have a child now that I am old? Is anything too hard for the Lord? Genesis 18:13-14. ఈ రోజుకు గాను సర్వశక్తిగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అసాధ్యములను సుసాధ్యము చేయగల దేవునికి, సమస్త లోకమును నోటి మాట ద్వారా సృజించిన దేవునికి, ఏమీ లేని స్థితిలో నుండి సమస్తాన్ని నిర్మించిన మహిమగల దేవునికి అన్ని సాధ్యమే. ఆయన మనవలే మనిషి కాదు, మనవలే కాలములో చిక్కుబడిన వ్యక్తి కాదు. ఆయన ఆదియు అంతమును అయ్యున్న దేవుడు, పాపము ఎరగని పరిశుద్ధుడైన దేవుడు. ఈరోజు నా ఈ మాటలను గమనిస్తే అబ్రహాముతో స్వయముగా దేవుడే చెబుతున్న మాటలు. అబ్రహాముకి శారాకి మీకు గర్భఫలము కలిగి బిడ్డను కంటారు అని వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాలు గలవాడు, శారాకు 65 సంవత్సరములు. ఆ సమయంలో వారు దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము, వచ్చే సంవత్సరం ఈ సమయానికి మీ దంపతులు ఒక బిడ్డను కలిగి ఉంటారు అని. ఆ మాటలు గుడారపు చాటున ఉండి వింటున్న శారా నవ్వుకుంటుంది. దేవుడు వాగ్దానం చేస్తే శారా నవ్వుకుంటుంది. దేవుని మాటకు ఉన్న శక్తిని గ్రహించక శారా నవ్వుకుంటుంది. ఈరోజున కొంతమంది విశ్వాసులు శారాలాగే దేవుని మాటను గ్రహించక, దేవుని అద్భుతాలను గుర్తించక, ఆయన శక్తిని ఎరగక నవ్వుకుంటున్నారు. అబ్బో, ఇది జరుగుతుందా? జరిగినప్పుడు చూద్దాంలే, అది ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అని అందరికీ తెలుసు. దైవజనుడు చెబితే, దేవుడి మాటలు రూఢీపరిస్తే జరగనిది కూడా జరిగిపోతుందా అని వారు అనుకుంటారు. అయితే మనం ఈ రోజున శారా నవ్వడానికి గల కారణం ఆలోచిస్తే, వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీధర్మము శారాకు నిలిచిపోయెను గనుక, శారా, నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. ఈ విధంగా శారా తన హృదయములో ఆలోచిస్తూ నవ్వుకుంటుంది. ఆమె ఉద్దేశం ఏమిటంటే, నా యజమానుడైన అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చాయి, నాకేమో అసలు స్త్రీ ధర్మము నిలిచిపోయింది, అంటే గర్భము ఎండిపోయినదిగా లేక ఫలించుటకు సిద్ధముగా లేనిదిగా ఉంది అని మనము గ్రహించాలి. అటువంటి నాకు బిడ్డ పుడతాడంట అని శారా అనుకున్నది. వాస్తవానికి శారా యొక్క ఆలోచనలో తప్పులేదు, ఈ లోకపరంగా కరెక్ట్గానే అనిపిస్తుంది. అలా జరగడం ఏ మనుష్యుని వలన సాధ్యపడదు. ఒక మాటలో మనం చెప్పాలంటే అది అసాధ్యం. ఈరోజున నీవు కూడా నీ హృదయంలో ఈలోకపరంగా ఆలోచిస్తే, ఈలోక జ్ఞానంతో అంచనా వేసుకుంటే నిజంగానే అది అసాధ్యం. నీ ఎదుటగా ఉన్న పరిస్థితులన్నీ ఒకటంటే ఒకటి నీకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ దేవుని మాటలు చెబుతున్నాయి ఇది నీకు అనుకూలంగా జరిగి తీరుతుంది అని. దైవజనుడు అంటాడు, నీకేం కాదు, నువ్వు భయపడకు అని. ఆ సమయంలో ఈ లోకానుసారంగా ఆలోచిస్తే శారా వంటి విశ్వాసులకు కూడా నవ్వే వస్తుంది. వారు కూడా హృదయంలో అనుకుంటారు, ఈ దైవజనురాలు లేదా దైవజనుడు ఏదో మనలో ధైర్యము నింపడానికి చెప్తున్నాడులే అని. అయితే ఆ విధమైన ఆలోచనలు కలిగి నవ్వుకుంటున్న శారా గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు, నీ దేవుడనైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. నిర్ణయ కాలములో నీవు బిడ్డను కంటావు అనగా శారా ఇస్సాకుకు జన్మనిచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా దేవుని వాగ్దానాలను బట్టి నవ్వుకుంటున్నావా? నమ్మలేకపోతున్నావా? నిజంగా ఇది సాధ్యమేనా అనుమానం కలిగి ఉన్నావా? నీతోనే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు, నీ దేవుడనైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఈ లోక మనుషులు చెప్పే మాటలు నమ్ముతున్నావు, నీకు తెలిసిన జ్ఞానంతో నీవు ఆలోచించుకొని నిన్ను నీవే నమ్ముతున్నావు. అపవాది నీ కనులకు చూపిస్తున్న అబద్ధాన్ని కూడా నీవు నమ్ముతున్నావు, కానీ దేవుని మాటలు నమ్మలేకపోతున్నావు.
నమ్మకుండా ఉండడానికి కారణాలు కూడా వెతుకుతున్నావు. ఇది ఎలా జరుగుతుంది అని పరిశోధనలు కూడా చేస్తున్నావు. మొత్తానికి నమ్మలేకపోతున్నావు. కావచ్చు నీకుండే కారణాలు నీకుండొచ్చు, అవన్నీ నీ వరకు మాత్రమే పరిమితం. దేవునికి కారణాలతో, కాలముతో, నీ వయస్సుతో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ ఉన్న ప్రాంతముతో పని లేదు. ఆయన జరుగుతుంది అని చెప్పాడా? అయితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే. శారాకు కూడా బహుశా అర్థం కాకపోవచ్చు, ఎలా నేను గర్భం దాల్చాను, ఎలా నేను ప్రసవించాను, ఎలా నేను బిడ్డను కన్నాను అని. కానీ 90 సంవత్సరాల వయస్సులో శారాకు జరిగింది కదా, ఆమె ఆలోచించినట్లుగా కాదు, దేవుడు చెప్పినట్లుగా. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా జరుగుతుంది. దేవుడు ఏదైతే నీకు చేస్తాను, నీకు అనుగ్రహిస్తాను అని వాక్యం ద్వారా వాగ్దానము చేశాడో అదే తప్పక జరుగుతుంది. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలములో దాని ఫలాన్ని నీవు చూడగలవు. కాబట్టి విశ్వాసిగా ఉన్న నీవు, దేవుణ్ణి ఇప్పుడిప్పుడే నమ్ముతున్న నీవు, కారణాలు ఆలోచించుకు, ఈ లోకం వైపు చూడకు. ఆయనకు అసాధ్యం అనేదే లేదు, ఉండబోదు. ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడు అని నమ్ము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములపై ఉంటూ నిత్యము మా యొక్క ప్రార్థనను ఆలకిస్తున్న దేవా, మీకు వందనములు. ఉన్నవాడవు అనువాడవు గొప్ప దేవుడవు, ఆదియు అంతమునై ఉన్న దేవుడవు ప్రభా, పాపము ఎరుగని పరిశుద్ధుడైన దేవుడవు తండ్రి, మీకు వందనములు. అయా ఈ రోజున తండ్రి అబ్రహాము శారాలను గురించి తండ్రి వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి అయా మరి తండ్రి మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదని, సమస్తాన్ని సాధ్యపరచగల దేవుడు అని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు ప్రభా, బలపరిచారయ్యా. మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మేము దిగులు చెందకుండా ఏ ఒక్కటి మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ అన్నీ అనుకూలపరిచే దేవుడవు నాయన, మాలో మనోధైర్యాన్ని నింపినందుకు మీకు వందనములు. అయ్యా మా ఆలోచనలను స్థిరపరిచే దేవుడవు అయ్యా, నిన్ను బట్టి మేము ఆనందించే కృపను మీరు అనుగ్రహించగల దేవుడవని అయ్యా మీరు మాతో మరొకసారి మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, ఆదరించారు, బలపరిచారు ప్రభా. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా మరి బిడ్డలకున్న సమస్యలను బట్టి, వారికున్న శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, వేదన, బాధలు, చింతలు యావత్తును యేసు నామములో కొట్టివేయండి అయ్యా. అయ్యా దేని నిమిత్తము ప్రార్థిస్తున్నారో, దేని నిమిత్తము తండ్రి నీ సన్నిధిలో గోజాడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారికున్న ప్రతి సమస్యను యేసు నామములో గద్దించండి ప్రభువా. అయ్యా ఈ క్షణమే బిడ్డలకున్నటువంటి కోరికను అయ్యా తీర్చి మీ యొక్క కృపతో వారికి తండ్రి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలను తండ్రి దర్శించండి, వారికి నెమ్మది గల హృదయాన్ని దయచండి. అయ్యా ప్రతి విషయంలో ఆందోళన చెందకుండా ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి మీకు మొరపెట్టే విధంగా ప్రార్థనగా మార్చుకుంటకు సహాయం దయచండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలున్నారు, మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డలున్నారు, ఐసీయూలో ఉండి తండ్రి అయ్యా వారి యొక్క ప్రాణరక్షణ కొరకు ప్రభువా మరి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించేవారున్నారు ప్రభా, అట్టి బిడ్డలకు మీ సహాయము దయచండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చండి. అవును తండ్రి ఎండిపోయిన ఏముకలను సైతము జీవింపజేయగల శక్తి సామర్థ్యము గల దేవుడవయ్యా, నమ్మకంతో విశ్వాసంతో మీకు మొరపెడుచుండగా మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డ నిలవబెడతారని నమ్ముచున్నామయ్యా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు అయ్యా మరి తండ్రి, కుమారుడు తండ్రుల మధ్య సమస్యలు అయ్యా, ఇంకా వారు ప్రభా ఒకరంటే ఒకరికి పడినటువంటి ఆలోచనలు, ఎప్పుడు విరోధమైనటువంటి భావము కలిగినటువంటి కుటుంబాలను దర్శించండి, వారి మధ్య సమాధానమును శాంతిని దయచేయండి తండ్రి, నెమ్మదిని గల కుటుంబంగా ఆ కుటుంబంలో తండ్రి మీ యొక్క నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా చేతి పని చేసుకునే బిడ్డలను దీవించండి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో యథార్థంగా నీతిగా నడుచుకోవడానికి సహాయం దయచండి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, వారి ప్రార్థనను వారి ప్రయత్నమును మీరు సఫలపరచండి నా తండ్రి. మీ యొక్క నామములో బిడ్డలకు మంచి జాబ్ను మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా మ్యారేజ్ నిమిత్తము మీకు ప్రార్థిస్తున్న బిడ్డ
బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారిని మీరు వారికి అనుగ్రహించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలమును దయచేయండి. మీ పైన విశ్వాసము కలిగి మీకు మొరపెట్టే బిడ్డగా గర్భఫలమును పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడకుండా మీ యొక్క కృపను ఆ బిడ్డపై కుమ్మరించమని వేడుకుంటున్నాం. దేశాన్ని అధికారులను దీవించండి. మీ జ్ఞానంతో నింపండి. ఆయా దేశాల్లో ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి శోధనలున్నా వాటన్నిటిలో నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.